పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న సీట్లు, వీటి మీద సంయమనం పాటిస్తారేమో, గెలడమే జయమేమో అని నిన్నటిదాకా అనుకోవడం జరిగింది. కానీ ఆ పరిస్థితి లేదు, వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి, డైరెక్ట్గా అధ్యక్షులనే ఢీ కొట్టే పరిస్థితి నెలకొనుంది. సో ఈ సఫీగా వీళ్ళు అనుకున్న ఓ ట్రాన్స్ఫర్ జరుగుతుందా? కూల్గా ఈ పొత్తు పార్టీలు ఎన్నికల వరకు కూడా సక్సెస్ రేట్ని సాధించగలవా? ఓట్ ట్రాన్స్ఫర్ ఏమో ముందు ఈ అభ్యర్థుల ట్రాన్స్ఫర్ కాకుండా చూడాలి కదా. ఎందుకంటే ఇది వరకు వైసీపీలో వస్తున్నప్పుడు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, వాళ్ళు వచ్చారు, వీళ్ళు వచ్చారు, ఇదంతా దుమారం జరిగింది. ఇప్పుడు స్వయంగా ఇప్పుడు పెట్రోల్ డబ్బాలు తీసుకొని అక్కడ అక్కడ అమరావతిలో చంద్రబాబు ఇంటి దగ్గర కనిపిస్తున్నారన్నా, లేకపోతే ఒక పిల్లి అనంతలక్ష్మో, లేకపోతే ఆయన ఎవరు రవీంద్రబాబో ఎవరో అని చెప్పి అనేక పేర్లు వినిపిస్తున్నాయి కదా. ఇక్కడ గోదావరి బుద్ధ వెంకన్న అంటే సరే నేను విధేయంగా ఉంటానని చెప్తున్నారు, కానీ ఆ విరిబిటి రామచంద్రరావు లాంటి ఆయనకు మొదటిసారి పవన్ కళ్యాణ్ చెప్పిన ఆయనకే రాలేదని ఇట్లాంటివి, కానీ లేకపోతే ఇంకొక ఆయన పేర్లన్నీ చాలా ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చాలా అంతకుముందు తదుపరి ఘట్టం ఏం చూడకుండా వీళ్ళకేమో అప్పుడు బూస్ట్ ఇచ్చి అవతరాల మీద దాడి చేయడానికి వాడుకున్నారు. ఇప్పుడు మాకు రాదా, ఇప్పుడు లేకపోతే ఆ శంకర్ తంబళ్ళపల్లి అక్కడి నుంచి వచ్చిన జయచంద్రారెడ్డికి ఎట్లా ఇస్తారని, ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా చోట్ల ఇది జరుగుతుంది. జనసేనలో ప్రత్యేకంగా కూడా ఉంది, జనసేనలోకి చేర్చుకున్న వాళ్ళు, అటు తెలుగుదేశంలో కూడా ఉంది. దీనికి పెద్ద పరిష్కారం కూడా ఏం లేదు, ఇంకా వాళ్ళే సర్దుకుంటారు అర్చర్చి అని తప్ప. దీన్ని ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఎక్కువ చేస్తున్నారు, ఇప్పుడు పోలీసులు అక్కడికి వచ్చి చేస్తున్నారు అట్లా ఇట్లా అని. తీవ్రమైన విషయమే అంటే అన్ని అన్ని మీడియాల్లో కూడా మనకి కనిపిస్తున్నాయి ఈ అసమ్మతి సెగలు. అంటే ఒకటే అవతరాలను చూసి మనం ఆనందిస్తాము, కానీ అదే మళ్ళీ మనకు కూడా వస్తుంది. అప్పుడు ఇప్పుడు అదే చెప్తున్న నాలాంటి వాళ్ళకేమో ఇవన్నీ సర్వసాధారణంగా ఉంటాయి. ఇప్పుడు ఎందుకు అంత ఎందుకు, రేపు మీరు కూడా పేర్లు ప్రకటిస్తే ఇంతే అవుతుంది కదా అంటే ఓకే. ఇప్పుడు జేసీ దివాకర్ రెడ్డి నిన్న మాట్లాడాడు, తన టికెట్ వస్తుందో లేదో తనకు తెలియదు, ఏదైనా నేను చెప్పలేదు అని అట్లా దాటేస్తున్నారు. ఇంకా గంటా శ్రీనివాసరావు, అలపాటి రాజేంద్ర ప్రసాద్, బుచ్చే చౌదరి ఇలాంటి వాళ్ళనేమో బుచ్చే చౌదరిది ఒకటి కొంచెం అడ్జస్ట్ చేసినట్టున్నారు, కానీ ఆ మేరకు కందులు దుర్గేష్ అన్యాయం ఆయన పోయినట్టు కదా. కాబట్టి ఒకటైతే నిజమండి, ఒకే సీటు ఈ రెండు పార్టీలకు రాదు, ఎవరు తగ్గుతారు ఎవరు నెగ్గుతారు అన్నది వాళ్ళ వాళ్ళ స్థానిక పరిస్థితులను బట్టి ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు అయితే చాలా నిన్న వాళ్ళ పార్టీ వాళ్ళతో అభ్యర్థులతో సమావేశం అవటం చాలా సీరియస్ వార్నింగ్, సీరియస్ టోన్ వినిపిస్తుంది మీకు. చంద్రబాబు చెప్పినట్టుగా చెప్తున్న విషయాలు చూస్తే టేకన్ ఫర్ గ్రాంటెడ్గా ఏం పర్వాలేదు, విజయం దూసుకొస్తుంది, మీరు వెళ్ళి చేసుకోండి అన్న పద్ధతిలో కాకుండా ఏమాత్రం నిర్లక్ష్యం చేయకండి, చాలా జాగ్రత్తగా ఉండండి, తేడా వస్తే మళ్ళీ అభ్యర్థులను కూడా నేను మార్చడానికి సిద్ధంగా ఉన్నాను, మూడోది టికెట్ వచ్చిందని మీరేమీ విరవీగితే కూడా చాలా తప్పు అంటే వార్నింగు అలర్టింగ్ ఇది చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇవన్నీ చూసినప్పుడు నేను అనుకోవటం ఒక సీరియస్ ఫైట్కే సిద్ధమవుతూ ఉంది తెలుగుదేశం క్యాంపు. జనసేన సరే సరే, ఇంకా ఇవన్నీ అంత అంటే నల్లేరు మీద బండిలాగా ఉంటుంది, కేక్ వాక్ ఇలాంటి అట్మాస్ఫియర్ మీకు కనిపించట్లేదు. సరే ఓకే, సీరియస్గా యుద్ధానికి వెళ్తున్నారు, ప్రజల నుంచి వచ్చే రియాక్షన్ ఏంటి ఈ వీటి మీద? అంటే మీ కాన్ఫిడెన్స్ లెవెల్, తర్వాత మీ ప్రణాళిక మేనిఫెస్టో అవి కదా, వాటిని బట్టి కదా ఇంతవరకు ఆ ఘట్టంలోకి ప్రవేశించింది. అక్కడ క్లారిటీ వస్తుందా? చంద్రబాబు 6 గ్యారంటీస్, ఈయనవి షణ్ముఖ వ్యూహము, ఈ రెండు వ్యూహాల మధ్యలో అసలు అడుగుపడే వ్యూహం ఏంటనేది కూడా ఇక్కడ చాలా కీలకం. తాడేపల్లిగూడెంలో అదనంగా ఏమొస్తుంది వర్మ రెండు రోజుల్లో? అంటే వీళ్ళందరినీ కొద్దిగా కూల్ చేయాలి కదండి, లేకపోతే చేయడానికే ఇప్పుడు ఇప్పుడు గంటా శ్రీనివాసరావు లేదా అలపాటి లాంటి వాళ్ళు ఇప్పుడు పార్టీలు మారే పరిస్థితి ఏం కాదు, వాళ్ళు ఏదో ఒక విధంగా తంటలు పడాలి, లేకపోతే నాలుగు రోజులు ఊరుకోవాలి, కాకపోతే ఇండిపెండెంట్ అనే మాట కూడా ఒకటి వచ్చినా. కానీ ఇప్పటికి కూడా గంట ఏమన్నారు, నాకు ఇప్పటికీ రెండు ఆప్షన్స్ ఉన్నాయి, ఇప్పటికీ భీమ్లీ ఇది చూస్తాను అంటే బహుశా బీజేపీ రాకపోతే భీమ్లీ కొంతవరకు చూద్దామనే ఆలోచనలు ఏమైనా ఉన్నారు. భీమ్లీ జనసేన తీసుకోరంటారా సందీప్ పంచకర్ల? అదే దాని మీద నడుస్తుంది, దాని మీద నడుస్తుంది. ఆయన సీట్ ఇక్కడ అక్కడ ఈయనకి ఇచ్చేసారు కాబట్టి, శివశంకర్క ఇంకో పేరు ఏదో వచ్చింది కదా, సందీప, సందీప్ పంచకర్ల కాబట్టి అది ఇస్తారని మొదటి నుంచి హోప్ అండి. లేదు 2019లో కూడా ఆయన పోటీ చేశారు, అందుకే చర్చ ఇంకా జరగవచ్చు బహుశా, అది ఆ చర్చ అది జరగవచ్చు. సో అక్కడ దుర్గేష్ వెళ్తాను, దుర్గేష్ అయితే వెళ్తానన్నారు అనుకోండి, అది మొన్న ఎమ్మెల్సీ ఎవరైతే వైసీపీ నుంచి వచ్చాడో వంశీకృష్ణ యాదవ్, అతను భీముల్ ఇన్ఛార్జ్ అని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. చెయ్యాలి.